హాయ్ అండి, మన శరీరానికి ఎంతో బలాన్ని చేకూర్చే లడ్డూ తయారు చేయడం ఎలాగో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు మనం రోజు వాడుకునే పదార్థాలేనండి. పల్లీలు 1 పావు కేజీ పట్టు తీసి వేయించి పొట్టు తీసేసి పెట్టుకోవాలి. అలాగే 1 ఖర్జూరం ఏమో 1 హాఫ్ కేజీ అండి. 50 గ్రాములు బాదం పప్పు, జీడిపప్పు 1 50 గ్రాములు, కిస్మిస్ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇలాచీ పొడి 1 కొద్దిగా మనకి రుచికి సరిపడ, నెయ్యి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ముందుగా పాన్లో నెయ్యి వేసి బాదం పప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. చల్లారక వాటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఖర్జూరాన్ని గింజలు తీసేసి మిక్సీ పట్టుకోవాలి. దాన్ని మనం నేత్రి వేయించిన ప్యాన్లోనే వేసి మగ్గించుకోవాలి. అది కొంచెం మెల్ట్ అవుతుంది. దాంట్లో వేయించిన కిస్మిస్, వేయించిన పల్లీలు, అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసి బాగా కలపాలి. బాగా కలిపి అది మెల్ట్ అయ్యి బాగా మనకి మంచిగా లడ్డు చేసుకోవడానికి సరిపడా పదార్థంలా తయారవుతుంది. ఇలా మెల్ట్ అయిన మిశ్రమాన్ని చేతికి నెయ్యి రాసుకుని ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యకరమైన టేస్టీ టేస్టీ ఖర్జూరం పల్లీ లడ్డు తయారైపోయింది. దీన్ని పిల్లలైనా పెద్దలైనా రోజు 1 చప్పున తీసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యం, ఎంతో బలం. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.